పరిశ్రమకి ప్రయోజనాలు పొందారు. ఇప్పుడు కృష్ణ పోలవరం ఉంటుంది, వాళ్ళకి ప్రయోజనం ఇస్తావు నువ్వు, లేకపోతే మెగా ఇండస్ట్రీకి, మెగా వాళ్ళకి అప్పుడు పరిశ్రమ కట్టినప్పుడు నువ్వు 200 కోట్లు ఎంతో ఫ్రీగా ఇచ్చాం కదా, ఏమని ఇచ్చాం, ముందు కట్టావని, అది ప్రయోజనం అంటే అది లంచం అంటారా? అది లంచం కాదంటాం కదా మనమే. ఈ కోణంలో ఉంటుంది. ఇవి అయినా ప్రీమియం అనేటువంటిది అది కాన్సెప్ట్. అది ప్రీమియం ఇచ్చారు. ప్రీమియం ఇచ్చినప్పుడు ఏంటది, వాళ్ళు కొన్నారు, వాళ్ళు కొనటం ఒక ఎత్తు అయితే, దాన్నేమో లంచం కింద చూపెట్టి వాళ్ళ మీద కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే, రెండవ కోణం ఏంట్లో ఇందులో ఉన్న విచిత్రం ఏంటంటే, నీ దగ్గర మిగిలిన ఏవైతే ఉన్నాయో షేర్లు, ఆ మిగిలిన్నటువంటి షేర్కి కూడా అంత ఆదాయం ఉన్నట్టే కదా నీకు, దానికి పన్ను కట్టు అని. షేర్ నా దగ్గర ఉంటే నేను పన్ను కట్టను, నేను అమ్మినప్పుడు అమ్మిన రోజున వచ్చిన రూపాయిని బట్టి దానికి షేర్ కడతా, నేను పెట్టిన పెట్టుబడి ఇంత ఇది, దాన్ని అవినీతి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఈయన రైజ్ చేసింది. గుడ్, ఓకే, అది రాజకీయ నాయకుడు కాబట్టి వచ్చినాయి డబ్బులు, అట్లా లేకపోతే మామూలు వాళ్ళకి వస్తుందా, ఈ కోణంలో డిబేట్ చేయడం వేరు. అది అవినీతి అన్నారు, ఇది అవినీతి కాదంట. బ్యాంకులకి డబ్బు ఎగ్గొట్టినాడు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, లేకపోతే సుజనా చౌదరి, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు. అయ్యో వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తారు, కట్టకపోతే దానికే క్రిమినల్ కేసులు పెడతారండి. అంటే ఏం చేయాలా, డబ్బులు కట్టకుండా ఉండటం కాదు, బ్యాంకును మోసం కూడా అక్కడ. ఇప్పుడు తను రఘురామ కృష్ణరాజు కేసు ఏంటి, ఇండస్ట్రీ పెడతానట్టు తీసుకుని ఆ అమౌంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇండస్ట్రీ పెట్టారా లేదు కదా ఇష్యూ, అది కదా గొడవ. అది ఒకటి. రెండవది, ఇప్పుడు మనం ఇంట్లో మనం ఒక పర్సనల్ లోన్ తీసుకుంటాం, లేదా ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటాం, కట్టకపోతే ఏం చేస్తారు, జప్తు చేస్తారు, కట్టు బట్టలతో రోడ్డు మీద ఉంటాం, అంతేగా అంతేగా, కట్టు బట్టలతో రోడ్డు మీద నుంచో పెడతారు. ఎందుకు, డబ్బులు లేవు కాబట్టి ఉన్నదంతా ఆడు పట్టుకుపోతాడు. వీళ్ళది అట్ట పట్టుకుపోకూడదు, అయ్యో పాపం ఏళ్ళ తరబడి వాళ్ళు వ్యాపారాలు చేశారు కాబట్టి, ఏం వ్యాపారం చేశారు ఏళ్ళ తరబడి, ఎలా తరబడి వ్యాపారం చేసి డబ్బులు ఎగ్గొడతాడా?